हाय फ्रेंड्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल सूर्य तेलुगु ट्रैवलर फ्रेंड्स प्रेजेंट अयिते मन एक्सप्लोरिंग लो भागंगा मनमैते मैंगलूर वच्चुन्नामु मन बैक साइड कनिपिस्तुंदि कदा अदे बस स्टैंड मैंगलूर आर मंगलूर वाड़क भाषा रेंडु वार्ता उंटाम मनमैते मैंगलूर अंटाम इक्कड इक्कड कन्नड पीपल्स अयिते मंगलूर अनिते वाडुतुन्नारु अयिते इक्कड नुंचि कोंचेम कोंचेम स्टैल मार्चि वीलैनंत वरकु मंचि मंचि प्लेसेस अयिते कवर चेसुकोनि ट्रै चेद्दाम ओके इंका सिटी अच्छे चूडा चला बहुत जस्ट नाइट व्यू चूसा चला बहुत इकडनी मैं जर्नी इंका स्पेषल का बोलते अनुकुंटुन्नानु ओके फ्रेंड्स इक स्टार्ट चेद्दामा स्टार्ट द वीडियो एंट्रेंस इंटर लाइ मन इधे मन बेड निईट इकड़े स्टेसा यह बेड नाइट की 200 रूपीस बेड बहुत ना लगेज चंदा 200 फ्रेंड्स और रात्रि की 200 रूपीस चला अंत चला बेस्ट नैन नाइट 8 की लागि लच्चा इप्ड 8 की बैठक मत नालु बेड्स नाइट एवर रे मामूल रूम्स सम 400-500 ने इधे अंड दी लाकर्स उ मन बेड तीसुकोनी लाकर् मन फ्री इस्तारु मन वाल्युबल थिंग्स दींट पेट्टुकोवच्चु नेनु अयिते दीनि लोपल पेट्टुकुन्नानु ना वाल्युबल इदि इंतकु एक्कडा लेदु मन मंगलूर बस स्टैंड बैठे कनिपिस्तुंदि कदा बस स्टैंड इन सैड लोने उंदि एवरकैना यूज अवुतुंदनि चेप्पि नेनु ई वीडियो स्पेषल गा तीयाल्सि वच्चिंदि ओके फ्रेंड्स चूसारु कदा रूम बागुंदि कदा 200 डिफरेंस चाला तक्कुव धर चाला बेस्ट प्राइस नेनु मामूलुगा अयिते ट्रावलिंग लो ना प्लान ये वच्ची फस्ट मंची रूम्स उन्नायनि चूस्तानु तक्कुव कास्ट उंदनि चूस्तानु आ तर्वात तक्कुव कास्ट उंटे दिगिपोतानु लेदनुकुंटे मन प्लान बी उंदिगा टेंट सूर्य निलयं आ टेंट नि एदो ओक स्पॉट लो वाडेस्तानु अंड ఇది మన ఛార్జింగ్స్ అయ్యి కావాలన్నప్పుడు కూడా నాకు పవర్ యూస్ ఉన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా రూమ్ అయితే ప్రిఫర్ చేస్తాను బట్ తక్కులేనే ట్రై చేస్తాను ఎక్కడ వేరే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు రూమ్ ప్రిఫర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఎక్స్‌ప్లోర్ అయితే స్టార్ట్ చేద్దాం బై బై అలా ఓకే అన్న ముగిస్తానా బై అన్న థాంక్స్ అన్న सुपर रूम आंध्र ना आंध्र आंध्र नियर टू विजयवाड़ा आंध्र कदा अड़ा फ्रेंड्स अच्छे इकडनी मन मंगलूर वीडियो वस्ताई मैंगलूर आर मंगलूर नागैते मैंगलूर वस्तु नोट की इक बस स्टैंड लगेज पेटा फेसिलिटी उ सो दी मैं वाड़ा बैग दिंपेद इकड़ इंको बैग ट्रावल मन मन तो पेक ओकेना ओकेना थैंक यू मैते इच्छा लगेज अच्छे 12 अवर्स 30 रूपीस अट पे चेयर पे चसा मॉर्निंग मन इच्छी दी 12 अवर्स वरकू प्रॉब्लम ले 12 अवर्स दाटते मल्ल इंको 30 रूपी इव्वा फ्रेंड्स मैं मैंगलूर ट्रावलिंग भाग फस्ट सुल्तान बैटरी वीलेमो सुल्तान बत्तेरी अंतर मन चलिए सुल्तान बैटरी अच्छे वस्तान बत्तेरी मैं ट्रावलिंग स्टार्ट
ప్లేస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ప్రెజెంట్ అయితే నేను బై ఆటో ద్వారా వెళ్తున్నాను బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది 80 రూపీస్ అడిగారు 60 రూపీస్కి అయితే నేను అడిగితే 60 రూపీస్ పోతే అన్నారు సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనమైతే సుల్తాన్ బత్తేరి అనే ప్లేస్కి అయితే దగ్గరికి వచ్చేసాం ఇక్కడి నుంచి చాలా కొంత దూరంలోనే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నేమ్ చూడండి సుల్తాన్ బత్తేరి మనమైతే దీన్ని సుల్తాన్ బ్యాటరీ అని అయితే చదువుతాం వీళ్ళు ఇక్కడ సుల్తాన్ బత్తేరి అని అయితే అంటున్నారు ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మంచి లొకేషన్ అయితే ఉంది చూపిస్తాను ముందుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ సుల్తాన్ బత్తేరి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఈ సుల్తాన్ బత్తేరి లోపల నుంచి బోటింగ్ ఉంటుంది ఇక్కడి నుంచి మనం లోపల తన్నీరు బావి అనే ఒక బీచ్ అయితే ఉంటుంది అక్కడికి మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ బోటింగ్ అయితే చాలా థ్రిల్లింగ్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అసలు వల్ల కావట్లేదు త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను వచ్చేసాను దగ్గరేనే ఉన్నాను ఒక మేబీ 100 మీటర్స్ డిస్టెన్స్ 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను చూద్దాం ఎలా ఉంటుందో బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అయితే ఇలా ఉన్నది ఇటు ఆ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆ లోపలికి ఆ బోటింగ్ ఎక్కడం కోసం ఆ లోపలికి వెళ్ళాలి ఆ లోపల నుంచి తన్నీరు బావికి బై బోట్ రూట్లో మనం వెళ్ళొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు లతా మంగేష్కర్ గారి శ్రద్ధాంజలి వల్ల ఇక్కడ ఒక శాండ్తో చేయడం జరిగింది చాలా బాగుంది చూడటానికి అయితే చూడండి మీరే చూడండి ఆర్ట్ బై హరీష్ ఆచార్య అంట నెంబర్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అండ్ ప్రసాద్ మూలియా కూడా అసిస్టెంట్ వచ్చి రవి పొల్లాలి అంట గాన సరస్వతి లతా మంగేష్కర్ గారి బొమ్మ అయితే ఇక్కడ గీశారు శాండ్తో సూపర్గా ఉంది ఈ లొకేషన్ వచ్చి మంగళూరులోని సుల్తాన్ బత్తేరి లొకేషన్లో అయితే ఇది నేను చూశాను సూపర్ సూపర్ ఉంది బొమ్మ అయితే సూపర్ సెల్యూట్ టు దట్ ఆర్టిస్ట్ ఈ బోట్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది దీనికి టోకెన్ వచ్చి 10 రూపీస్ టికెట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ బోట్లో అయితే కూర్చున్నాను విజువల్ చూసుంటారు విజువల్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇంకా బోట్ అయితే కదలలేదు రెడీగా అయితే ఉంది మేబీ విత్ ఇన్ 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా సీనరీ అయితే సూపర్ ఉంది కెప్టెన్ గారు అయితే బోట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కెప్టెన్ గారు
చెట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరి తోట అయితే ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఇక్కడ కొబ్బరికాయ ఫేమస్ అనుకుంటా. చాలా ఎక్కువగా చూసాను లోపలికి, సిటీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చూసాను కోకోనట్ ట్రీస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. చూడండి చాలా కోసం లాంగ్ మనం దిగాల్సిన స్పాట్ దగ్గరికి అయితే వస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనం. బోట్ అయితే మన రెడ్డి పిచ్చి అయితే ఆగింది. మనం వచ్చిన బోట్ అయితే ఇదే. ఇక్కడ నుంచి అయితే విజువల్ ఎలా ఉంది. ఫ్రెండ్స్ ఇలా ఒక లొకేషన్ నుంచి బోట్లో ఇంకో ప్లేస్కి వచ్చి అది కూడా బీచ్కి వస్తుంటే ఆ ఫీల్ మామూలుగా అనిపించలేదు నాకు. చాలా హ్యాపీగా, చాలా చెప్పలేను ఆ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పలేను. చాలా టోప్ ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న బోట్లో అయితే మనం ఇప్పుడే వచ్చి దిగాము. దిగి ఇంకా ముందుకి తన్నీర్ బావి అనే బీచ్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో సూపర్ బోట్లో వచ్చిన ఫీల్ అయితే నాకు సూపర్ అనేది చెప్తాను. ఓకే లోపలికి వెళ్ళి బీచ్ వైపుకి వెళ్దాం. ఇక బాయ్ బాయ్ కెప్టెన్. మనమైతే ఎంట్రన్స్లో వెల్కమ్ బోర్డు చూడొచ్చు, వెల్కమ్ టు తన్నీర్ బావి బీచ్. థ్యాంక్ యూ. లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు మొత్తం చిన్న చిన్న చెట్లతో అయితే ఉంది. ఇప్పుడు తిరుగుతాయి కదా ఆ చెట్లు అయితే ఆల్మోస్ట్ ఏ బీచెస్ దగ్గర అయినా అదే ఉంటాయి అనుకుంటా. మరి అన్నిటికీ అక్కడ తిరుగుతాయి ఏమో తెలియదు. బీచ్ వ్యూకి అయితే వచ్చేసాం. రైట్ సైడ్ అయితే మీరు చూడొచ్చు, ప్లీజ్ లీవ్ నథింగ్ బట్ యువర్ ఫీట్. వావ్ సూపర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే టాటూ షాప్ ఉంది, త్రీ బర్డ్స్ టాటూ స్టూడియో. వావ్ బీచ్ వ్యూ సూపర్. ఈ దగ్గరలో పెద్ద బోటు కూడా ఉందబ్బా. పెద్దది హార్బర్లో ఉంటాయి కదా పెద్ద బోట్స్.
అవైతే ఉంది ఇక్కడ లంగరేసి కట్టినట్టున్నారు మేబీ ఒడ్డు నుంచి కొంచెం దగ్గరలోనే ఉంది అది మీకు కనిపించే బోట్ ఓ ఆ బోట్ సూపర్ ముందుకెళ్దాం పొద్దున్న అయినా అలల తాకిడి అయితే ఎక్కువగానే ఉంది సౌండ్ అయితే బాగా అలలు బాగా తెలుస్తుంది ఆ అలలు నన్ను రారా రారా అలటికి రా అని పిలుస్తున్నట్టయితే నాకు వినిపిస్తుంది నాకైతే మీకేం వినిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఆ అలల శబ్దంలో మీకు ఏమైనా వినిపిస్తుంటున్నట్టు కామెంట్ చేయండి అక్కడైతే పెద్ద షిప్ అయితే కనిపిస్తుంది ఆ లాంగ్ లో కూడా ఒక షిప్ ఉంది లాంగ్ లో నైస్ ఎర్లీ మార్నింగ్ ఇలా బీచ్ రావడం సూపర్ ఇప్పుడు మీరు చూస్తున్న అతనైతే బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ పుల్లలు అటువంటి ఏరుకుంటా ఉన్నాడు పాపం అతని జీవితం కోసం ఏదో ఒకటి చేయాలి కదా ఆయన ఏరుకుంటున్నాడు బీచ్లో ఉన్న ప్లాస్టిక్ అయితే మొత్తం తీసేస్తున్నారు అది కూడా అతనికి యూజ్ అవుతుంది అందుకోసం బీచ్లో కావాలని అయితే ఏమాకండి వీలుంటే ఒక డస్ట్బిన్లో వేస్తే అలాంటి వాళ్ళు డస్ట్బిన్లో ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది వీలైతే డస్ట్బిన్లోనే వేయండి మీ బాటిల్స్ ఇంకొకరికి యూజ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న షిప్ అయితే చాలా కాలం నుంచి ఇక్కడే ఉందంట చాలా లాంగ్ లాంగ్ బ్యాక్ ఇక్కడ పెద్ద భారీ తుఫాన్ ఏదో వచ్చిందంట బీచ్ లోపల ఆ టైంలో దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఆ షిప్ అయితే బయటికి రావడం జరిగింది అప్పుడు ఏదో షిప్ లోపల ఉన్న పార్ట్స్లో ఏదో రిపేర్ అయ్యి అప్పటి నుంచి ఇక్కడే పెట్టి వదిలేశారంట అప్పటి నుంచి ఈ షిప్ అయితే వాడటం లేదంట ప్రస్తుతానికి వాడకంలో అయితే ఈ షిప్ లేదు ఊరికే అక్కడ వేసి పెట్టారు లంగర్ వేసి ఊరికే అలా పెట్టున్నారు మరి ఫ్యూచర్లో వాడతారేమో చూడాలి వ్యూ అయితే చాలా బాగుంది ఇటు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ పిల్లలు అయితే ఇసుకలు ఆడుకుంటా కనపడ్డారు చూడండి ఒక అబ్బాయి అయితే వాళ్ళ బ్రదర్స్ అనుకుంటా ఇద్దరు వాళ్ళ అన్ననే మరి వాళ్ళ బ్రదర్నే ఇలా ఇసుకలు అయితే ముంచేశాడు బ్రో నీ ఎసుక బసవరాజ్ ఓకే ఎంజాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బీచ్ అయితే సూపర్ ఉంది మస్తుగా అనిపించింది నాకైతే స్పెషల్గా అక్కడ మనం మంగళూరు నుంచి ఇక్కడ సుల్తాన్ బ్యాటరీ దగ్గరికి వచ్చాం కదా సుల్తాన్ బ్యాటరీ నుంచి షిప్లో వచ్చామే చిన్న షిప్లో చిన్న బోట్లో వచ్చాం కదా అదైతే సూపర్ సూపర్ థ్రిల్ అని చెప్పొచ్చు సూపర్ అనిపించింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా బీచ్ చూసుకోవడం సూపర్ ఎక్సలెంట్ అనే చెప్పాలి ఈ ఏరియాకి ఎవరిని వచ్చి వీకెండ్ కుదుర్చుకుని ఈ పైపు రావడం చాలా బెటర్ ప్రెసెంట్ అయితే ఎండ హెవీగానే ఉంది మార్నింగ్ టైం అయితే మార్నింగే కానీ ఎండ అయితే చాలా హెవీగా ఉంది కొంతమంది తక్కువగానే ఉన్నది క్రౌడ్ అయితే ఏం పెద్దగా లేదు చాలా కామ్గా అయితే బీచ్ చాలా కామ్గా ఉంది అంటే జన సంచారం అయితే లేదు ఇక్కడ బోట్ అయితే ఉంది మేబీ లోపలికి వెళ్తున్నారనుకుంటా రెడీగా ఉన్నారు పుష్ చేస్తున్నట్టు పొజిషన్ ఉన్నారు దీనికి వీళ్ళు ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నారు అబ్బాయి అటేం తాళ్ళు సంథింగ్ పెద్ద పెద్ద తాళ్ళు అయితే అటు కట్టున్నారు అక్కడ ఒడ్డున అయితే తాళ్ళు పెద్దవి ఉన్నాయి అలానే లోపలికి కూడా ఉంది అది ఇప్పుడు ఈ షిప్ అయితే లోపలికి వెళ్ళబోతుంది అనుకుంటా పుషింగ్ పొజిషన్ ఉన్నారు కాబట్టి సో లోపలికి వెళ్ళబోతుంది చూద్దాం చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు ఇప్పుడు ఒక పైప్ అయితే తీసుకెళ్లారు ఆ పైప్ని ఆ బోట్కి అడుగున అయితే పెట్టారు అడుగును పెట్టి రోల్ చేద్దామని అయితే చూస్తున్నట్టున్నారు మంచి ట్రిక్ అది
ఇప్పటికీ కుదరలేదు. కొంతవరకు అయితే పుష్ చేయడం జరిగింది, కొంతవరకు పుష్ చేశారు. సూపర్ అబ్బా, ట్రిక్ అయితే బలి ప్లే చేశారు. ఆ పైప్ ఫిట్ అయితే ఎత్తారు కదా బా, సూపర్ మంచి ట్రిక్ అయితే ప్లే చేశారు. సూపర్ సూపర్ సూపర్, ఒక పైపుని వాడి బల్ల లోపలికి అయితే మూవ్ చేసగలిగారు. సూపర్ అబ్బా, సెల్యూట్ టు ద ఫిషర్మ్యాన్స్. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. సముద్రంలో షిప్ తీసుకెళ్ళి వేట ఫిషింగ్ ట్రై చేసి మళ్ళీ ఒడ్డుకు వచ్చేదాకా వాళ్ళు పడే కష్టం అయితే అంతా అంత కాదు. అటువంటి ఫిషర్మెన్ అందరికి కూడా సెల్యూట్ సూర్య తెలుగు ట్రావెల్ తరపున. సూపర్ సూపర్. జంపు పెద్ద జంప్ అండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. అలా తాకిడికి ఆ బోట్ అయితే ఎత్తేస్తుంది అసలు. బాబా, వాళ్ళు ఒక యుద్ధమే చేస్తున్నారండి సముద్రంతో. మామూలు సాహసంగా వాళ్ళు చేస్తుంది, గ్రేట్ అని చెప్పాలా. వెళ్ళిపోయారు ఆల్మోస్ట్, అక్కడ ఒక పెద్ద షిప్ ఉంది కదా, ఆల్మోస్ట్ దానికి దగ్గరికి వెళ్ళిపోయారు. సూపర్. వాళ్ళ అయితే ఇక్కడ బయట ఉన్నారు. ఇందాక వెళ్ళిన బోట్ అయితే వాళ్ళు వెళ్ళింది కూడా పెద్ద షిప్ దగ్గరికి వెళ్ళారు. మేబీ దాంట్లో ఏదన్నా వాళ్ళకి సంబంధించింది ఉంటుందేమో. మేబీ ఆ షిప్ వాడకుండా వెళ్ళేశారు కదా, సో వీళ్ళు దాన్ని ఏదో యూజ్ చేసుకుంటున్నట్టున్నారు. వేస్ట్గా ఉన్న దాన్ని యూజ్ చేసుకోవడంలో తప్పేనుంది. సూపర్. ఇక్కడైతే కూర్చుని వ్యూ చూడటానికి అయితే సూపర్గా ఉంది. ఈవినింగ్ అయితే ఇంకా మస్తు ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరో పరిగెత్తుకుంటా అయితే ఆడుకుంటున్నారు. బ్రో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? హే హిందీపురా, జై బాలయ్య. సూపర్ అబ్బా, మ్యాంగ్లూరులో కూడా మన వాళ్ళు ఉన్నారు, అది కూడా బాలయ్య ఊరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సూపర్. బీచ్ నుంచి అయితే బయటకు అయితే వస్తున్నాను. నాకైతే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా బాగా అయితే అనిపించింది. సుల్తాన్ బెట్టరీ దగ్గర బోట్ ఎక్కి అక్కడి నుంచి తన్నీరు బావి అనే స్పాట్లో దిగి బీచ్కి రావటం అయితే నాకైతే సూపర్ అనిపించింది. మేబీ మీకు కూడా నచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫీలింగ్ ఏదైతే ఉందో అదైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే ఇంకో మంచి స్పాట్తో రేపైతే కలుస్తాను. ఇటువంటి స్పాట్లు అయితే చాలా ఉన్నాయి ఈ మ్యాంగ్లూర్లో. సో నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ సూర్య తెలుగు ట్రావెలర్, జై హింద్.